సినిమాల్లో తన మాటలతో మాయ చేస్తారు త్రివిక్రమ్ గారు. అలాగే ఈ జబర్దస్త్ కిట్ ని ఒక మచ్చతో మారేడ్కాయ చేస్తా అంటున్నాడు మన ఆది. ఈ సంగతి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రైజింగ్ రాజు అండ్ హైపర్ ఆదిస్ టీమ్. ఏమండి నీ అంత అదృష్టవంతుడు, తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎందుకు లేడు? నాకంటే ముందు నేను పెళ్లి చూపులో చూసి నేను పెళ్లి చేసుకోకుండా తప్పించుకున్నాడు చూసావా వాడు? ఏమండి ఈ ఇంట్లో ఇరుగ్గా ఉందండి. పక్కింటి సుబ్బారావు గారు చూడండి, ఆయన మేడ గాల్లో తేలుతున్నట్లేదు. తేలుతున్నట్టు కాదు, నిజంగానే తేలుతుంది. ప్రభుత్వం అక్రమ నిర్మాణం కింద వాళ్ళ ఇంటిని లేపేస్తుంది. ఎప్పుడు చూసి పక్కిళ్ళు పక్కిళ్ళు అంటాం కాదే, పక్కింటోడు ఏం తెచ్చినా నాకు తేవాలంటదండి. వాడు కొత్త పిల్లల్ని తెచ్చుకున్నాడంటే నన్ను తెచ్చుకోమంటావా? పక్కింటోళ్ళతో మనకెందుకులేండి? అట్లా ఏమండి, రవి వర్మ లాంటి ఒక కళాకారుని తీసుకొచ్చి నా బొమ్మ గీయించండి, నేను ఎలాగున్నానో అలాగే ఉండాలి, అందంగా ఉండాలి. రెండు రావాలంటే కష్టం, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. ఎలా ఉంటే అలా రావాలా, అందంగా రావాలా? ఏమండి మీరు అలాగంటారు కానీ మీ ఫ్రెండ్ నన్ను ఎంత పొగిడాడో తెలిసినా అందంగా ఉంటానని. లేదా సుబానీ గాడేగా, వాడిది పాత సామాన్ల వ్యాపారం, పాత సామాన్ ఏది కనపడ్డా అందంగానే ఉంటది. మీరు అలాగంటే నేను అలిగి బొంగమూతి పెడతానండి. అనసూయ పెడితే బొంగమూతి అంటారే, నువ్వు పెడితే బొంగలో మూతి అంటారు. నీ బొంగమూతి తగలేయ్యా. దేవుడా ఇలాంటి పిల్ల నాకొద్దు, కావాలంటే నన్ను తీసుకెళ్ళి స్వామి. అయ్యో దేవుడా, ఆయన తీసుకెళ్ళొద్దు, ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు, కావాలంటే నన్ను తీసుకెళ్ళు దేవుడు. పాపం దీని ప్రార్థనలో సిన్సియారిటీ ఉంది, దీన్నే తీసుకెళ్ళండి స్వామి. ఏమండి వేరే జన్మ అంటూ ఉంటే శ్రీదేవి లాగా అందంగా పుట్టి నాగబాబు గారితో. ఆ నాగబాబు గారితో చెప్పను, చేతి చూపిస్తా. ఏం చూపిస్తా? ఏంటి నిచ్చనెక్కినట్టు ఎక్కుతున్నావేంటి? ఎందుకు ఫోటో లేదు, డైరెక్ట్ గా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళకపోయావా? ఆయన ఒప్పుకుంటాడంటారా? చంపేస్తారు. ఏమో ఒప్పుకుంటే వెళ్దామని పక్కన పెట్టుకుని పక్షవాతం వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? చంపుతా. ఏమండి మీకు మరో జన్మ ఉంటే మీరేం కోరుకుంటారండి? అంటే నాకంటూ వేరే జన్మ ఉంటే ప్రేమ గీతము నా మదిలో నీవై నిలిపోయనే. ఎవరండి ఆవిడ? సన్నీలేనని. ఏం చేస్తూ ఉంటది? మేమేం అడిగినా కాదనకుండా ఇస్తుంటది. ఆవిడకి నాకు తేడా ఏంటండి? హైదరాబాద్ ట్రాఫిక్ లో తిరగక ముందు, తిరిగిన తర్వాత. దీన్ని చూసిన తర్వాత, దాన్ని చూసిన తర్వాత ఎంత టెన్షన్ ఉంటది. ప్రశాంతంగా సిగరెట్ అయినా తాగుదాం. ఏమండి సిగరెట్ తాగుతారు నవ్వుతారు ఏంటండి? సిగరెట్ తాగితే ఆయుష్ తగ్గిద్దే, నవ్వితే ఆయుష్ పెరిగింది, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నా. సర్లే ఇంతకీ అమ్మాయి ఎక్కడ? వస్తుంది అమ్మాయి. కరెక్ట్ గా ఉన్నారు, ఫాదర్ అండ్ మదర్ అండ్ డాటర్ లాగా. ఏమండి అమ్మాయి ఎలాగుందండి? ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ లో జాంకాయ బుట్టలు కొట్టేసే దానిలాగా ఉంది. నాన్నగారు నేను రోజు కాలేజీకి వెళ్ళే దారిలో కొందరు ఆకతాళ్ళు నేర్పిస్తున్నారు. ఇదిగో నువ్వు చదువుకుంటే చదువుకో కానీ అబద్ధాలు ఆడుకో, అదే దారిలో నేను వెళ్తాను, నన్ను ఎవరు చూడరెట్టి.
మొన్న ఒకటి వచ్చి నా కుడి చెంపు మీద ముద్దు పెట్టాడు, మీకు తెలుసా? నువ్వేం చేసావు? గాంధీ గారి గుర్తు వచ్చి ఎడం చెంపు చూపించాను. ఇంకా మా అయ్యాన్ తిరుపతి ప్రకాష్ గుర్తు వచ్చి ఇంకేమన్నా చూపించలా? నాన్నగారు నాకు ఒక రోజు ఐ లవ్ యూ చెప్తున్నాడు. పెళ్లి చేసుకో, జీవితంలో చెప్పడు. నేను మటుకు పెళ్లి చేసుకుంటే ఎదురింటి ఎంగటావని చేసుకుంటా. ఆయన ఏదో అడ్మిన్ అంటే? అడ్మిన్ అంటే వాడు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కనుక్కునే ఫేస్బుక్ లో పిచ్చి పులకాస్ అనే గ్రూప్ కి అడ్మిన్ అవడు. సరేలేండి, గొడవ ఇంత కానీ భోజనం చల్లారిపోతుంది, రండి. పడకండి, భోజనం లేదు. ఏమే ఏంటి? కొంచెం మరి దగ్గరికి వస్తే పగలంతానేమో తిట్టు పోసుకుంటావు, రాత్రి ఇదొకటి పక్కలో వస్తాం. పెట్రోల్ రేట్లు పెరగటం, పిల్లల మీద ప్రేమ పెరగటం రెండు అర్ధరాత్రే జరుగుతాయి. పిల్ల పడుకున్నది ఇంకా పడుకో. అది పడుకున్నా నేను పీకే దేవ లేదు, నువ్వు పడుకో. నువ్వు దొంగతనం చేస్తున్నావు, రేపు చేస్తున్నావురా? దొంగతనం చేయడానికి వచ్చావా? నువ్వు మా ఇంటికి దొంగలా వచ్చినట్లేదురా. ఏదో జబర్దస్త్ స్టేజ్ మీద పెద్ద గ్రనేట్ రేపడినట్టుంది. ఇప్పుడే మొగుడు కన్నింగ్ ఆలోచించాల్సిన టైం వచ్చిందిరా. నీకు అన్నం పడతా, నా పిల్లాన్ని కిడ్నాప్ చేస్తే అంటే నాకు భయమేనండి. ఏమండి, నా పిల్లలు నన్ను చూసి వనకాలని తేల్చేయాలంటే ఫ్రిడ్జ్ లో బెటర్ నిన్ను చూసి నన్ను చూసుకోండి. నా పిల్లలు చేస్తాం, నీ పిల్లల గురించి అడుగుతావంటారా? దాన్ని తీసుకెళ్తే 10 లక్షలు ఇస్తా. 10 లక్షలు ఇస్తారా? తీసుకెళ్తానండి. ఎలా తీసుకెళ్ళాలి? లేపి స్నానం చేయించి కార్ లో పెట్టుకో, తీసుకెళ్ళా, తొందరగా తీసుకెళ్ళా. పిల్లాడు తీసుకెళ్ళిపోయారు, ఇక మన పని చాలా. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, ఏమండే అమ్మాయి? ఏదండి, నా కూతురు ఏదండి? నా కూతురు ఏది? నీ కూతురు నీ కూతురు అంటావు అంటే నా కూతురు కాదా? ఆ తర్వాత ఆలోచిద్దాం, ముందు నా కూతురు ఏదండి బాబు. హలో, ఒరే నువ్వేంట్రా పాత సినిమాలో రాజనాలు వినట్టు అవుతున్నా? ఒరే నువ్వు అనుకున్న చిల్లర దొంగని కాదా గణభాయ్? అబ్బో, 1 కోటి రూపాయలు ఇచ్చి నీ కూతురుని తీసుకెళ్ళు. టీమ్ లీడర్ కన్నింగ్ అంటే కంటెస్టెంట్ కన్నింగ్ చేశాడు. ఇప్పుడు వాడికంటే కన్నింగ్ చేయాలి, మనం ఎక్కువ కన్నింగ్ చేయాలి. నువ్వు పాత సినిమాలు చూసావా? ఇది పెట్టుకుంటే ఎవరు గుర్తుపట్టరు తెలుసా? వర్కౌట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఎవరు నువ్వు? మా ఆయన లేనప్పుడు ఇంట్లోకి వచ్చావా? ఆయన లేడు, నువ్వు నా దగ్గర రాకు. ఈ పుష్పాన్ని నలిపేకు. నేనే మీ ఆయన. మా ఆయన వచ్చేదాకా నువ్వు రావడానికి? నేనే. వద్దు బాబు. ఏమండి ఇరా? ఏమండి, ఇక్కడ మా ఆవిడ ఏమన్నా కనిపించిందా? ఏమండి, నేనేనండి ఆవిడ. ఊరుకోండి, ఎంత అందంగా ఉండదు మా ఆవిడ. అయ్యో నేనేనండి. ఊరుకోండి మా ఆవిడ. చూడండి, అసలనే కాదు, చూడండి. మమ్మల్ని మేమే గుర్తుపట్టలే, వాళ్ళు అసలు గుర్తుపట్టలేదు. తీసుకొస్తా, ఒకసారి పెట్టుకోడు. ఎవరో చెప్పండి, ఇప్పుడు చెప్పండి. చెప్పుడు చూడండి, మా కూతురు ఎలా తీసుకొస్తావా? రే, ఆ 1 కోటి రూపాయలు వచ్చేలాగా ఆ డాన్సర్ పిలవండి రా. మీరేనా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారులు? అంత పెద్ద మాట్లాడలేని మామూలు కళాకారులమే. మీకు బెల్లీ డాన్స్ వచ్చా? బెల్లీ డాన్స్ వచ్చాయండి. చేయండి వాడు. బెల్లి అంటే నువ్వేంటి గోడ మీద బల్లి పాకినట్టు పాకుతున్నావు? ఏమండి, ఆడిని ఇప్పుడు మత్తులో పెట్టి మీకు మత్తుగా గమ్మత్తుగా చేస్తాను చూడండి. ఏమే మనం వచ్చిన పని? అమ్మాయి అల్లా పరా. ఏ ఎవరు మీరు? ఓషి అమ్మ, నేనే మీ నాన్ననే. చీ, నువ్వు మా నాన్న ఏంటి? నేనే నాన్నగారు.
ఈవిడెవరు అంటే అమ్మను వదిలేసి ఈవిడతో అయ్యో నేనైనా మా మీ అమ్మనే అమ్మగారు నాన్ను వదిలేసి ఓవరాక్షన్ తగలే తొందరగా మీరు తల్లి తీసుకెళ్తున్నారు పట్టుకోరా ఇదో పిల్ల ఇటువైపు ఒక అమ్మాయి ఇచ్చింది ఏమైనా చూసావా నాకు తెలియదండి నువ్వు పిల్ల తండ్రి కదా నువ్వేంటి ఇక్కడ నువ్వు డాన్స్ పక్కలకి నువ్వు పిల్ల తల్లి కదా నాన్నగారు ఏమైంది వచ్చిన అమ్మ తిని చిక్కర పోయింది పట్టుకుంటా వీరు పిల్ల తల్లి తండ్రి వీళ్ళ ముగ్గురిని కలిపి వేసిండ్రా ఎవడ నువ్వు నేను మీ బాసుండ్రా వార్వాన్లో బొటనీలు అమ్ముకున్న వాళ్ళు అన్నావు నువ్వు మా బాసేట నువ్వు మా బాస్ వేసేసి డాన్ పోస్ట్ కొట్టేద్దాం అనుకున్నావు దొరబాబు మన ఎప్పటి నుంచో మర్ర చేద్దాం అనుకున్నాం కదా ఈ వేసి ఆ అకౌంట్ మన మా అకౌంట్ వేసేది మొగానికి మళ్ళీ స్టిక్కర్ ఒకటి నువ్వెవడరా నువ్వెవడరా నా డెన్కి వచ్చి నన్ను ఎవడంటారా ఈ డెన్ అంటారా నా డెన్ అవ్వా కన్నింగో ఎవరు నేను రాజాగారు అసలు పాత్ర వాళ్ళు నిజంగా ఇలాగే ఉండేది అప్పుడు ఓకే కానీ ఇప్పుడు చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది బాగుంది మధ్య మధ్యలో మంచి పంచ్ డైలాగ్లు అసలు శ్రీదేవి గారు చూస్తే మాత్రం రాజుగారిని చంపేస్తుంది ఎంత అందంగా ఉంటుంది ఆవిడ ఆ గెటప్ వేసుకుని బాపరే బాగుంది అది బాగుంది ముందు అసలు ఆ బొట్టు కాన్సెప్ట్ ఎక్కువ ఎన్టీఆర్ గారి సినిమాల్లో అందులో ఇట్లో ఉండేది ఆయన జానపదాలు ఎక్కువ చేసేవాడు అలా పెట్టి రాజనాల ఎవరు నువ్వు అనేవాడు భార్య చూస్తుంది కదా ఎందుకు ఇట్లా అవేవాడు అనుకునేవాళ్ళు సర్లే అలాకున్న ఇమేజ్ గా ఆయన ఏం చేసినా చెల్లిపోయింది ఆ రోజులో లాస్ట్ విలన్ పెట్టేస్తే వాళ్ళ అసిస్టెంట్లు నువ్వెవరు పొడి చంపేసి ఎన్ని మార్పులు తీసుకొచ్చింది అరే బా వర్కౌట్ చేసావు అది స్వరూప్ రాజు అండ్ నువ్వు మిగతా అందరూ బాగుంది ఇలేరియస్ గా ఉంది వెరీ గుడ్